ఇంటర్నేషనల్ సింగర్ మంగ్లీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నా. అందరికీ నమస్కారం. వేదిక ఎక్కంగానే మొత్తం గోదావరి కల్చర్ అంతా ఉట్టిపడుతుంది. ఏం చెప్పాలి, అసలు గీత ఆర్ట్స్ ప్రొడక్షన్లో నేను పాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఏమంటారు, ఆ సాంగ్ డైవర్షన్ బ్యూటీ సాంగ్ సెట్కి వెళ్తే సాంగ్ జరుగుతున్నప్పుడు అసలు ఒక్కొక్కరు మన ఎక్కడ పిల్లల్లాగానే అసలు స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏదో సాంగ్ షూట్ అవుతున్నట్టు అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ అజయ్ అర్సగడ్ గారు, మీకు థ్యాంక్స్ నన్ను ఆ సెట్కి తీసుకెళ్ళినందుకు, థ్యాంక్స్ అలాట్. 2 డేస్ వెళ్ళా, 2 డేస్ స్కూల్లో ఏదో చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఎట్లయితే ఉంటుందో అట్లా అనిపించింది నాకు. అసలు ఆ సెట్ వదిలి రాబుద్ది కాలేదు, అంత మంచిగా ఉండింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ పాట విషయానికి వస్తే, పాట పాడడానికి మీరు పిలిచారు, పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళంగానే అందరు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి. నేను రికార్డింగ్ థియేటర్కి వచ్చానా లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే దగ్గర వచ్చానా అని అనుకున్నా. సో దేనికండి అజయ్ గారు ఇవన్నీ అంటే, మొత్తం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను ఇవన్నీ యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు. సో చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అద్భుతంగా కూడా మీరు కంపోజ్ చేశారు అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ సాంగ్ నాకు ఇచ్చినందుకు, థ్యాంక్స్ అలాట్. అండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో బ్యూటీ ఇంకా యాడ్ అయింది ఏది అంటే, మా భాను మాస్టర్ మాస్టర్ ఆ క్రికెట్ స్టెప్ ఏమైనా క్రియేట్ చేసిర్రా మాస్టర్, మీరు అసలు పిక్స్ మాస్టర్ సూపర్. అసలు అందరూ కూడా రీల్స్లలో క్రికెట్ బాల్ బ్యాట్ తీసుకొని అందరూ స్టెప్ చేస్తున్నారు. సో ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా వెళ్ళాలని. అజయ్ అర్సడ గారు మీకు కంగ్రాచులేషన్స్. అండ్ రామ్ బిర్యాల గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్, మంచి మంచి సాంగ్స్ చేసారు ఈ మూవీలో. అండ్ ఈ సాంగ్ రాసిన మా కాసర్ల శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి నేను ఏం చెప్తాను, ఏ సాంగ్ రాసినా అది హిట్టే. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ అంజీ గారు, మీరు ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మా నార్నే నితిన్ గారు, మీరు మామూలు కాదు, అసలు చిన్న పిల్లోలు లెక్క అనిపించింది నాకు, హీరోలకు కాకుండా అందరిలో కలిసిపోయే విధానం కానీ అన్నీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్ సార్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ. అండ్ నేహా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మంగ్లీ గారు. అందరినీ మేము అడుగుతున్నాం, బేసిక్గా గోదావరి ప్రాంతాలు తలుచుకుంటే మీకేం గుర్తొస్తుంది, అక్కడ మెమరీ ఏమైనా ఉందా అని చెప్పి. సో యూ వాంట్ టు నో. అద్భుతంగా ఉంది. నేను అక్కడ సంక్రాంతి సాంగ్ కూడా షూట్ చేయడం జరిగింది, నాకు చాలా ఇష్టం. అక్కడ రావులపాలెంలో సాంగ్ షూట్ చేయడం జరిగింది. అక్కడ ఉండే గ్రీనరీ కానీ, అక్కడ వాళ్ళు పెట్టే తిండి కానీ, ఫుడ్ కానీ, అసలు ఓ మై గాడ్, వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ ఆప్యాయతకైతే అసలు మనం తలవంచాల్సిందే. అండ్ ఎవ్రీ మంత్ నాకు ఒక రాజుగారు చేపలు, పీతలు, రొయ్యలు, పూతరేకులు, కాకినాడ కాజాలు అన్నీ పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు హ్యాపీ. హాయ్ సారిక, హౌ ఆర్ యూ? ఆల్ ది బెస్ట్. అండ్ సో అది గుర్తొస్తుందండి. సో మీరు వచ్చాక పాట పాడనివ్వకుండా ఎలా పంపించేస్తాను చెప్పండి. అది పాట ఇంత అద్భుతమైన సెన్సేషనల్ సాంగ్ పాడారు, సో ఎలా వదిలేస్తాం? ఒక 2 లైన్లు పాడేస్తే హ్యాపీగా పంపించేస్తా. భాను మాస్టర్ మీరు రండి ఒక్కసారి.